ओम नमः शिवाय श्री मात्रे नमः मित्रुलकी श्रीअभिलाषुलकी अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं बुधवारं नाडु रेंडु लवंगालतो चिन्न उपायं चेयंडि मीरु कोरुकुने वारु मीकु अनुकूलंगा मारतारु मीलो आकर्षण शक्ति पेरुगुतुंदि ప్రతి ఒక్కరూ మీకు ఆకర్షితులవుతారు. అలాగే మనం లవంగాలతో ఎన్నో అద్భుతమైన శక్తివంతమైన ఉపాయాలు చెప్పుకున్నాం. అందులో వశీకరణ ఉపాయాలు ఉన్నాయి, తంత్రమంత్ర ప్రయోగాలు ఉన్నాయి. అలాగే లవంగంతో ఏది చేసినా ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది, ఎందుకంటే లవంగంలో ఆ శక్తి ఉంటుంది. మనం వీటిని సుగంధ ద్రవ్యాలు అంటాం. దేవతా పూజలకి, తాంత్రిక పూజలకి, యజ్ఞయాగాదులకి, క్రతువులకి, అలాగే వశీకరణానికి ప్రతిదానికి కూడా దీన్ని వాడతాం. దీన్ని విధి విధానంగా వాడినట్లయితే, అంటే తెలుసుకొని మనం కనుక వాడినట్లయితే ఈ అద్భుతమైన శక్తి మనం పొందగలుగుతాం. ఈ రెండు లవంగాలతో మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయి చెప్తాను. మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా మారతారు అంటే ఎందుకు మారాలి, ఈ అవసరం ఏంటి, ఆకర్షణ పెరగాలి ఎందుకు పెరగాలి, ఈ విషయం కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో చాలామంది, అంటే భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ, ప్రేమికుల మధ్య కానీ గొడవలు అవుతూ ఉంటాయి. దానివల్ల ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ఉపాయం చేయండి. ఈ ఉపాయానికి రెండు లవంగాలు, కుంకుమ కావాలి. మనం రెగ్యులర్గా వాడుకునే కుంకుమ ఎలా చేయాలి, మీకు ఏ విధంగా చేయాలి నేను చేసి చూపిస్తాను, ఆ విధంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు రిక్వెస్ట్ పంపిస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అసలు మనం ఈ ఉపాయం, అంటే వశీకరణానికి సంబంధించిన ఉపాయం అంటే చాలామంది ఏమనుకుంటారంటే అదొక తప్పుగా భావిస్తారు. మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు లేకపోతే కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది. అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే కుటుంబ సభ్యులు మీ కుటుంబంలోనే ఉంటారు, మీకు మానసికంగా ఎంతో ఆవేదన గురవుతారు. అలాంటి సమస్య నుంచి కూడా ఈ ఉపాయంతో బయటపడవచ్చు. మీరు ఇంకోటి గుర్తుంచుకోండి, భార్యాభర్త చాలామంది దగ్గరగానే ఉంటారు కానీ ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ ఉంటారు. అలా గొడవపడేవారు కూడా, అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు ప్రతి చిన్న విషయానికి మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి, ఆ ఇద్దరి మధ్య గొడవలు తగ్గి ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెరగటం, భార్యకి అంటే ఒకరి పట్ల ఒకరు అనుకూలంగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టాలు, మీతోటి ఉద్యోగులు ఎవరైనా సరే వారు కూడా మీరు ఈ ఉపాయం చేయడం ద్వారా అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాగే గొడవలు, అంటే అనవసరంగా చుట్టుపక్కల వల్ల గొడవలు అవుతున్నాయి, ఆ గొడవలు సమస్యలు తగ్గి మీరు వారు మీకు అనుకూలంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది చాలా తేలికైన ఉపాయం. కొంతమంది ఏంటంటే మనం అవతల వారికి నచ్చం, మరి మనం చూడంగానే చిరాకు పడుతూ ఉంటారు, శత్రువుగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారు కూడా వారి మనసు మారి మీకు అనుకూలంగా మారుతారు, మీకు ఆకర్షితులు అవుతారు. ఈ ఉపాయాన్ని ప్రేమించుకునేవారు కూడా చేసుకోవచ్చు, అంటే గొడవలు విడిపోతూ ఉంటే వారు కూడా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు, ఆడవారు నెలస సమయంలో చేయవద్దు. మిగతా ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఒక్క నిబంధన మాత్రమే. ఆహార నిబంధనలు లేవు, స్నానానికి సంబంధించిన నిబంధనలు ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే రోజు మాత్రమే ఉంటుంది. ప్రతిరోజు కూడా మీరు చేసిన తర్వాత ఎలా ధరించాలి చెప్తాను. అలాగే ఈ ఉపాయాన్ని బుధవారం నాడు మాత్రమే చేయాలి. బుధవారం ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం మీకు ముందే చెప్పాను. మీరు ఈ ఉపాయాన్ని బుధవారం నాడు స్నానం చేసిన తర్వాత చేయండి, అంటే స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి, స్నానం చేయకుండా చేయవద్దు. మీరు ఏ గదిలో అయినా
ఇవి ఉపాయం చేయవచ్చు. ముందుగా రెండు లవంగాలు తీసుకోండి, తీసుకొని ఇలా మీ కుడి చేతితో పట్టుకోండి, మీ తల చుట్టూ మూడుసార్లు తిప్పుకోండి క్లాక్ వైజ్, అంటే కుడి నుంచి ఎడమకి ఇలా. ఇది క్లాక్ వైజ్. క్లాక్ ఎలా తిరుగుతుంది, గడియారం ఎలా తిరుగుతుంది అలా మూడుసార్లు మీ తల చుట్టూ తిప్పుకోండి. తర్వాత ఏదే ఈ లవంగాలని ఏదైనా ఇలాంటి డబ్బాలో వేయండి, ఇలా డబ్బాలో వేయండి. తర్వాత మీరు ఎవరైతే మీరు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారో, అంటే మీరు ఎవరినైతే మీకు అనుకూలంగా మారాలనుకుంటున్నారో, ఆ వ్యక్తి పేరు ఒక్కరు మాత్రమే, పది మంది కాదు, ఆ ఒక్కళ్ళ పేరు మీరు 7 సార్లు మనసు తలుచుకోండి. ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా మీకు అనుకూలంగా మారాలని అనుకోండి. ఒకరు గుర్తుంచుకోండి, ద్వేషంతోనూ పగతోనూ అవతల వ్యక్తిని ఏదైనా చెయ్యాలని మాత్రం చేస్తే ఇది మీకు ఉల్టా అవుతుంది, ఇంకా గొడవలు అవుతాయి. అది గుర్తుంచుకోండి. మీరు అవతల వారు మీకు అనుకూలంగా మారాలని కోరుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మాత్రం కోరుకోవద్దు. అలా కోరుకోండి, అంటే మీరు 7 సార్లు అనుకోవాలి మనసులో ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి పేరు అంటే ఒక వ్యక్తి మాత్రమే, 10 మంది అనుకోకూడదు, 7 సార్లు తలుచుకోండి, అనుకూలంగా మారాలనుకోండి. తర్వాత ఈ లవంగాలు వేసిన డబ్బాలో కుంకుమ తీసుకోండి. మీకు పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ, ఒరిజినల్ కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమ తీసుకోండి. ఆ కుంకుమని ఈ డబ్బాలో వేయండి. ఈ లవంగాలు కనిపించకుండా ఉండాలి, నేను చూపిస్తాను. ఇలా మొత్తం డబ్బాలో వేసుకోండి కుంకుమని, లవంగాలు కనిపించడం లేదు. మీరు ఈ డబ్బాని, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ డబ్బాని మూత పెట్టి మీ అలమరలో కానీ ఏదైనా గదిలో పక్కన పెట్టుకోండి, మీ దేవుడి గదిలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ డబ్బాలో ఉన్న కుంకుమని మీరు నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఆడవారైనా మగవారైనా డబ్బా మూత పెట్టి పెట్టుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, కుంకుమ ఎన్ని రోజులు వాడాలి చెప్తాను. మీరు ఇది బొట్టుగా పెట్టుకునే ముందు, కుంకుమని బొట్టుగా పెట్టుకునే ముందు మీకు అనుకూలంగా మారాలి అనుకుంటున్న వ్యక్తి పేరు, ఆడవారైనా మగవారైనా సరే, 7 సార్లు మనసు తలుచుకొని పెట్టుకోవాలి. ప్రతిసారి కూడా మీరు స్నానం చేసిన తర్వాత బొట్టుగా పెట్టుకునేటప్పుడు 7 సార్లు ఆ వ్యక్తి పేరు కానీ ఆమె పేరు కానీ అనుకుని పెట్టుకోవాలి. డబ్బాలో ఉన్న కుంకుమ మీరు ఎవరైతే ఈ ఉపాయం చేశారో వారు తప్ప మిగతా వారెవరూ కూడా పెట్టుకోకూడదు, ఇది గుర్తుంచుకోండి. ఇది ఒకవేళ ఎవరైనా తెలియకుండా పెట్టుకున్నారా, ఈ ఉపాయం మళ్ళీ మొదటి నుంచి చేయవలసిందే, మళ్ళీ బుధవారం నాడు మీరు కొత్తగా వదిలిపెట్టవలసిందే. కాబట్టి ఇది మీరు మాత్రమే పెట్టుకోవాలి. ఈ డబ్బాని వేరే వారికి కనిపించకుండా పక్కన పెట్టుకోండి, దాచుకోండి, అది ముంచి చాలా అవసరం అన్నమాట. మీరు ఈ డబ్బాలో ఉన్న కుంకుమని మీరు 41 రోజుల వరకు వరుసగా బొట్టుగా పెట్టుకోండి. ఒకవేళ 41 రోజుల ముందే కుంకుమ అయిపోయింది అనుకోండి, తక్కువ ఉందనుకోండి, దాంట్లో కొంచెం కుంకుమని యాడ్ చేసుకోండి. అలాగే 42వ రోజు మీరు ఏం చేస్తారంటే కుంకుమలో ఉన్న లవంగాలు తీసి మీరు ఈ డబ్బా ఏదైతే ఉందో, డబ్బాలో ఉన్న లవంగాలు అలాగే ఈ డబ్బా ఏదైనా పారే నీళ్ళలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేసి వచ్చేయండి. అంటే మీరు ఈ లవంగాలు డబ్బాను కూడా పెట్టచ్చు. మీరు ఒకవేళ డబ్బా పెట్టకూడదు అనుకున్నారనుకోండి, అంటే మీరు ఒకవేళ ఎవరన్నా చెట్టు మొదలు పెడితే చూస్తారు ఎవరన్నా అనుకుంటే, మీరు ఏం చేస్తారంటే ఇందులో ఉన్న లవంగాలని ఒక పేపర్, ఇలాంటి పేపర్ తీసుకొని ఇందులో మిగిలిన కుంకుమని పేపర్ తీసుకొని దాన్ని పొట్లంగా కట్టి ఏదైనా చెట్టు మొదలు పెట్టండి. ఇంట్లో కుండీలు మన పూల మొక్కలు ఉంటాయి కదా, వాటిలో కాకుండా పెద్ద మొక్కలు ఏదైనా ఉంటే దాంట్లో పెట్టండి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒకవేళ మీకు అంటే ఈ 41 రోజుల ముందే మీరు ఎవరైతే మీకు అనుకూలంగా మారాలనుకుంటున్నారో వారు అనుకూలంగా మారారనుకోండి, ఈ ఉపాయాన్ని ఆపేయచ్చు. ఆ తర్వాత మీరు అంతవరకు మిగిలిన కుంకుమని అలాగే లవంగాలు తీసుకువెళ్ళి పారే నీళ్ళలో కానీ లేదంటే చెట్టు మొదలు పెట్టవచ్చు. డబ్బాతో పెట్టవచ్చు, ఇది మామూలుగా కూడా ఇంతకుముందు చెప్పాను కదా అలా పెట్టవచ్చు. ఈ ఉపాయం చేసి చూడండి. మీలో తప్పకుండా మీరు కోరుకునేవారు మార్పు వస్తుంది, అంటే ఫలితం కనిపిస్తుంది. మీరు కోరుకున్న వారు మీకు ఆకర్షింపబడతారు, మీకు అనుకూలంగా మారి మీరు చెప్పినట్లుగా వారు వింటారు. ఇక్కడ మధ్యలో నెలసరి వస్తే, బొట్టు పెట్టుకుంటున్నారు నెలసరి వస్తే 5 రోజులు ఆపండి, 5 రోజులు ఆపండి.
ఇది మిగతా వారు ఎవరైనా చేయవచ్చు, అంటే గర్భిణీ స్త్రీలు కానీ మిగతా వారు ఎవరైనా చేయవచ్చు అని అడుగుతుంటారు. ఎవరైనా చేయవచ్చు, ఇంకా ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఒకటి మాత్రం ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది, ఎవరైతే చేస్తున్నారో వారు మాత్రమే ఇబ్బంది పెట్టుకోవాలి. చెప్పిన విధానాన్ని మీకు ఆచరించడానికి అవకాశం ఉంటే ప్రయత్నించండి, అవకాశం లేదనుకోండి చేయమాకండి. మాకు కుంకుమ లేదండి, మాకు ఇంట్లో చూస్తారండి అనుకుంటే మరి మాకేదని చెప్పు, చాలా ఉన్నాయి. ఇలాంటి అడిగే వారందరికీ ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. ఎంజిన్ నెంబర్స్ ఉన్నాయి, స్విచ్ వార్డ్స్ ఉన్నాయి, తాంత్రిక ఉపాయాలు ఉన్నాయి, జ్యోతిష్య ఉపాయాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఎన్నో ఒక్కొక్క సమస్య మీద 50 పైన ఉన్నాయి. మీరు ఏది చేయగలిగితే ప్రయత్నించండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఇంకొక డౌట్ వస్తుంది, మరి 41 రోజుల వరకు అవ్వలేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, మళ్ళీ 41 రోజులు చేయండి. ఇలా మీరు కంటిన్యూ ఇది మార్చుకోవడం మళ్ళీ చేయడం, ఎందుకంటే మీ మనసులో ద్వేషం లేకుండా ఉంటే త్వరగా పలుకు రావడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.